నిన్నటి నుంచి హైదరాబాద్ ను ముసురు కమ్మేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 1517 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 998 క్యూసెక్ల నీరుంది. భారీ వరదలతో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరింది నీటి మట్టం. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దాంతో సాగర్ కింద ఉన్న లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో నిన్నటి నుంచి కురుస్తున్న ముసురు వర్షం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా నాలాలు పొంగి పొర్లి, నాలాల్లోంచి వచ్చేటటువంటి నీళ్లు మొత్తం కూడా హుస్సేన్ సాగర్ లోకి చేరుతున్నాయి. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద నుంచి చూస్తున్నాం. ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఫుల్ గా కనిపిస్తుంది, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. హైదరాబాద్ లో నాలాల నుంచి, అంటే నాలుగు నాలాల నుంచి, కూకట్పల్లి నుంచి వచ్చేటటువంటి నాలా, బేగంపేట నుంచి వచ్చే నాలా, అదేవిధంగా ఇటు గోషమాల దగ్గర నుంచి వచ్చే నాలాతో పాటు హుస్సేన్ సాగర్ లోకి నీళ్లు చేరుకుంటున్నాయి. అంటే హైదరాబాద్ లో కురిసినటువంటి వర్షం నీళ్లు మొత్తం కూడా నాలాల ద్వారా హుస్సేన్ సాగర్ లోకి చేరుకుండటంతో పూర్తి స్థాయిలోకి నీటి మట్టం వచ్చేసింది. మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ మీద నుంచి చూస్తున్నాం ఇక్కడ. అంటే మొత్తం హుస్సేన్ సాగర్ కు సంబంధించి 516 అడుగులు ఉన్నప్పటికీ కూడా 513 అడుగులని ఫుల్ ట్యాంక్ లెవెల్ గా కూడా గుర్తించడం జరిగింది. 1500 క్యూసెక్ల నీళ్లు ఇక్కడికి వస్తున్నాయి. దీంట్లో నుంచి అవుట్ఫ్లో కూడా కిందికి 900 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లో ద్వారా కూడా కిందికి పంపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనం చూస్తున్నటువంటి కనుచూపు మేర కూడా నీళ్ళన్ని కూడా కనిపిస్తున్నాయి. ఈ వైపు ట్యాంక్ బండ్ వైపు నుంచి చాలా లోతుగా, అంటే కిందికి ఉండేటటువంటి నీళ్లు ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకున్నాయి కాబట్టి పై వరకు కూడా కనిపిస్తున్నాయి. ఈ ముసురు వర్షం నిన్న చాలా ఎఫెక్ట్ హైదరాబాద్ లో కనిపించింది. చాలా చోట్ల, అంటే హెవీ వర్షం పడినప్పటికీ కూడా కంటిన్యూగా వర్షం కురిసింది. కంటిన్యూగా కురిసినటువంటి వర్షం నీళ్ళని కూడా హుస్సేన్ సాగర్ లోకి చేరుకున్నాయి. ముందు జాగ్రత్తతోనే, అంటే ఒకవేళ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి పైకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా వచ్చినటువంటి నీటిని అన్నిటి కూడా కిందికి పంపిస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల పబ్లిక్ ను కూడా అప్రమత్తం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వాల్ తో సతీష్, ఎన్టీవీ హైదరాబాద్.